ఈ లోకంలో ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి అందరూ కలిసి వచ్చిన వేళ ఏమి తెచ్చావు వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా మరియు ఫాదర్స్ సిస్టర్స్ ప్రేమైన సహోదరి సహోదరులారా అల్లం లూర్దిరెడ్డి గారి ఆత్మనిత్య విశ్రాంతి కోసము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. భక్తితో విశ్వాసముతో మనం ఈ పరిశుద్ధ బలి అర్పిస్తాం.
ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళ మూసుకుందాం. అల్లం లూర్దు రెడ్డి గారిని తన కుటుంబ సభ్యులను ప్రేమైన వారిని ఈ పరిశుద్ధ బలిలో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దేవుడిపై దయచేయాలని మనం ప్రార్థిద్దాం. కుటుంబ సభ్యులను దేవుడు ఓదార్చి యేసుక్రీస్తు పునరుత్థానమందు నమ్మకము విశ్వాసముతో వారు జీవించేలాగున ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత పౌలు 2 తిమోతికి రాసిన లేఖ 4:7-8 నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసాన్ని నిలుపుకొంటని ఇప్పుడు నా కొరకై పంద్య బహుమానం వేచి ఉన్నదని పౌలు మహర్షి యొక్క వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. పౌలు యొక్క జీవితాన్ని చూస్తే తాను మారు మనసు చెందిన తర్వాత క్రొత్త జీవితాన్ని ఆరంభించాడు. అలా జీవితాన్ని సాగిస్తున్నప్పుడు సువార్త ప్రచారంలో అనేక బాధలు, వేదనలు, కష్టాలు, అవమానాలు అనుభవించాడు. ఇవన్నీ చవి చూసిన తర్వాతనే ఈ యొక్క వాక్యాన్ని పలుకుతున్నాడు. నా జీవితంలో నేను మంచి పోరాటం చేశాను, నా పరుగును ముగించాను, విశ్వాసాన్ని భద్రపరుచుకున్నాను, అదిగో ప్రభు నాకు పరలోక భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడని సంతోషంగా తెలియజేశాడు. ఈ యొక్క వాక్యాన్ని మనంగా లూదురెడ్డికి అన్వయించాలి. లూదురెడ్డి నా స్నేహితుడు కాదు, నా ప్రియమైన శిష్యుడు. ఇందాక రాజారెడ్డి మాస్టర్ గారు అంటున్నారు మీ ప్రియ స్నేహితుడని. నో, నా ప్రియమైన శిష్యుడు లూదురెడ్డి. ఆ విషయాన్ని కొన్ని మాటల ద్వారా మీకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తాను. మొదటగా భగవంతుడు లూదురెడ్డికి తప్పకుండా పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తారు. తాను జీవించిన విధానం కానీ, స్నేహ జీవితం కానీ, సేవా జీవితం కానీ, తనకి ఇతరులతో ఉన్న ఆప్యాయత ప్రేమలు కానీ జీవించిన విధానం చాలా గొప్పది. అందుకనే పునీత పౌలు పలికినట్టు ఎలా బహుమానాన్ని పొందబోతున్నాడో భగవంతుడు లూదురెడ్డికి నిత్య విశ్రాంతి, పరలోక భాగ్యాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు. ఇక నా జీవితం వారితో చూస్తే, నేను 1986 పాడివాళ్ళ విచారణ గురుగా రావటం జరిగింది. 6 విచారణ గురుగా పనిచేశాను. ఆ కాలంలోను లూదురెడ్డి నాకు పరిచయం అయ్యాడు. అంతకుముందు నాకేం తెలియదు. 6 కూడా లూదురెడ్డి పాడివాళ్ళ గ్రామంలో ఉండే వాళ్ళ యొక్క స్వగ్రామం. నేను పాడివాళ్ళలో చేసిన సేవా కార్యక్రమంలో ముఖ్యంగా లూదురెడ్డి తరచుగా నా వద్దకు రావటం, సలహాలు ఇవ్వటం జరిగేది. మరి ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం నా వద్దకు రావటం, విషయాలు తెలియచేయటం,
తన కుటుంబ జీవితాన్ని గురించి తరచుగా చెప్తూ ఉండేవాడు. ఆయన యొక్క సలహాల ద్వారా నేను కొన్ని పాటించడం జరిగింది. అక్కడి నుంచే ఒక శిష్యుడిగా నేను లూథరుని అంగీకరించాను. అది గొప్ప సంగతి. ఎంతోమంది వ్యక్తులుంటారు విచారణలు, అందరినీ మనం తీసుకోలేము. ఏ వ్యక్తి అయితే మంచిగా ఉంటాడో, స్నేహశీలుడుగా నమ్మకంగా ఉంటారో ఆ వ్యక్తిని గౌరవిస్తాము. అలానే ఒక శిష్యుడిగా తీసుకోవడం జరుగుతుంటుంది. అలానే లూథరెడ్డి కూడా మంచి విశ్వాసి, స్నేహశీలుడు, అలానే మంచి సలహాలు ఇచ్చేవాడు, ముందుండి నడిపించేవాడు. ఈ పాటిబళ్ళ విచారణలో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లోనే కష్టమనుకోకుండా నాకు సహాయం అందించాడు. ప్రతిరోజు ఆప్యాయతగా వచ్చి పలకరించేవాడు, మంచి మనసుతో సేవ చేసేవాడు. ఈ విధంగా ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని పచ్చింది. ఇది నా స్టార్టింగ్ ఆయనతో లైఫ్ జీవితం అన్నమాట. అందుకనే ఆనాడే లూథరుని అంగీకరించాను, ప్రియమైన శిష్యుడిగా తీసుకోవటం జరిగింది. అటు తరువాత 1992 నేను రెండుచింతల విచారణ కాదు బోర్డింగ్కి బదిలీ అయ్యాను. అక్కడ 4 రెక్టర్గాను స్కూల్ కరస్పాండెంట్గాను కూడా చేయటం జరిగింది. మా బంధం అనేది అంతటితో ఆగిపోలేదు. అలానే తరచుగా లూథరు రెండుచింతలు రావటం, నాతో మాట్లాడటం, అనేక విషయాలు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ కూడా పాలు పంచుకొని సహాయం చేశాడు. మరీ ముఖ్యంగా రెండుచింతల స్కూల్లో కో ఎడ్యుకేషన్ చేయాలంటే ఏం చేయాలని లూథరుని పిలిపించుకుని సలహా అడిగాను. అది బాయ్స్ స్కూల్ మాత్రమే, స్ట్రెంత్ పూర్తిగా పడిపోయింది రెండుచింతల హై స్కూల్లో, చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచనతో లూథరుడిని అడిగినప్పుడు అదే సమయంలో రెండుచింతల పెద్దల మొత్తాన్ని పిలిపించుకున్నాను. లూథరుడి ద్వారా వారు కూడా చక్కని సలహా ఇచ్చారు. ఇమీడియట్గా కో ఎడ్యుకేషన్ మార్చమని వారు సలహా ఇవ్వటం జరిగింది. మేత్రాన్ల వారు కూడా నాకు దానికి అంగీకరించారు. ఈ విధంగా కేవలం విచారణలో పనిచేయటమే కాదు, అలానే పెద్దవారి యొక్క సలహాలు, అలానే వారితో యొక్క స్నేహబంధం తీసుకుని వెళ్ళటం, ఈ విధంగా సహాయం చేయటం ప్రయత్నం చేశాడు. అలానే వారు చేసిన ప్రతి సేవకు నేను అభినందిస్తున్నాను. అలానే రెండుచింతల విచారణలో కూడా ఇక అక్కడ నుంచి నేను 1996 నుంచి 2002 వరకు సోషల్ సర్వీస్ డైరెక్టర్గా మేత్రాసానికి గాలి మేత్రాలు గారు నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా శిష్యక్రమం ఇంకా బాగా బలపడ్డది, రాను బలపడుతూనే ఉన్నది. ఆ 6 కూడా అలుపెరగకుండా లూథరెడ్డి పనిచేశాడు. ఎందుకంటే సేవా కార్యక్రమాలది ఒక చోటనే కాదు, మేత్రాసన్ అంతా అన్ని విధాలు అందరికీ సహాయం చేయడానికే ప్రయత్నం చేసే ఆ కాలంలో గాలివాలి మేత్రాలు వారు బాగా సహకరించారు నేను చేసే కార్యక్రమాలు. అలానే లూథరుని ఒక విశ్వాసిగా, ప్రియమైన శిష్యుడిగా నేను తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. లూథరుడి చాలా కష్టజీవి, మనసున్న మనిషి, స్నేహానికి విలువిచ్చేవాడు. నిజమైన శిష్యుడిగా 6 బాగా గమనించాను. ఇక్కడ ప్రత్యేకంగా లూథరుడి యొక్క సేవల్ని అభినందిస్తున్నాను. నాకు తోడుగా ఉండి నడిపించాడు. డైరెక్ట్గా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అనేవి వస్తూనే ఉంటుంటాయి, అలానే వచ్చినాయి కూడా. నిలబడి తోటి వారితో సహాయం తీసుకొని కార్యక్రమాలు చక్కగా నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే లూథరుడి పాడిబడి నుంచి గుంటూరుకు రావటం జరిగింది. అలానే లూథరుడితో పాటు వారి యొక్క శిష్య బృందం కూడా ఉంది, నాకు అన్ని విధాలు సహాయం చేశారు. ఆ రోజు జ్ఞానరెడ్డి కూడా లూథరెడ్డి చక్కగా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సలహాలు ఇస్తూ పేదవారికి అన్ని రకాల మీ సహాయం చేశారని గొప్పగా చెప్పగలుగుతాను. మారుమూల గ్రామాలకు వెళ్ళాము, సేవలు అందించాము, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కానీ అనేక రూపాలకు అందించడం జరిగింది. అందుకనే వారు లబ్ధి పొంది ఎంతో ఆనందాన్ని పొందారు. దానిలో ప్రధాన కారకుడు లూథరెడ్డి కూడా. కాబట్టి సందర్భంగా ఈ 16 16 నాతో పాటు ఉన్నాడు, నా సేవా కార్యక్రమం పాలు పంచుకున్నాడు, అలానే
మంచి వ్యక్తిగా నిజమైన శిష్యుడిగా నాకు సేవా కార్యక్రమంలో పాల్గొ సహాయం అందించాడు. కేవలం సేవా కార్యక్రమంలోనే కాదు మంచి భక్తుడు కూడా. తాను ఎంత సేవా కార్యక్రమాలు చేసిన అంత భక్తుడు కూడా తనకు విశ్వాసాన్ని కూడా చాటాడు. మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాడని అనటంలో ఏ సందేహం లేదు. ఇక తర్వాత 6 సంవత్సరాలు డైరెక్ట్గా పనిచేసిన తర్వాత రేపల్లె విచారణకి బిషప్ గారు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఆ మొదటి సంవత్సరం నేను వెళ్ళినప్పుడు నాతో పాటు కూడా రేపల్లె వచ్చారు, సన్మానం చేశారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత సుజి కదా, పెళ్లి సందర్భంగా నా దగ్గరకు రావటం జరిగింది. ఇన్వైట్ చేయటానికి చాలా సంతోషించాను. ఆ పెళ్లి మహోత్సవంలో పాల్గొన్నాను. గుంటూరు వచ్చి ఒక మాట అన్నాడు, లూదురెడ్డి నిర్మల, మీరు చేసిన సహాయం చాలా గొప్పది, మా జీవితాల్లో మర్చిపోం, అది నాకు చాలు. ఎంతో సంతోషించాను. 16 సంవత్సరాల జీవితంలో నాతో పాటు నడిచాడు, నా సేవా కార్యంలో పాలు పంచుకున్నాడు, అలానే కష్టాల్లో కూడా నాకు ఓదార్చాడు, సహాయం అందించాడు. ఆ మాటలు పలికి ఎంతో ఆనందించాను. మీరు అందించిన సేవ మరో రానిది. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం. నా జీవితానికి అది చాలు. అదే గొప్ప నా ప్రియమైన శిష్యుడు. కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించమని, ఆ భగవంతుడు లూదురెడ్డికి పరలోకానందాన్ని ప్రసాదించమని ప్రత్యేక ప్రార్థన చేస్తూ, లూదురెడ్డి మంచి వ్యక్తి, మంచి భక్తుడు, నిజమైన ప్రియమైన శిష్యుడు నాకు. అందరూ లేచి నిలబడండి. ఈరోజు December 31 2020 చివరి రోజు. తెలుసో తెలియక మనము చేసిన పాపములు దోషములు మన్నించమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. అలాగే లూర్దురెడ్డి తరపున దేవునికి కానీ తోడి సోదరి సోదరులకు కానీ తనకు కానీ విరుద్ధమైన పాపములు యేసు రక్తముతో కడుగబడి నిత్య విశ్రాంతికి లూదురెడ్డి ఆత్మను చేసుకోమని మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి మన పాపములన్నీ ఒప్పుకుందాం. నీ కృపలేనిదే అది ఫలించునా, ఎన్నో జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా, ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది పుష్పించునా, ఎన్నో జీవించిన నీ కృపలేనిదే అది పుష్పించునా, ప్రభో నీ కృపలేనిదే అది పుష్పించునా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చర్చునుగాక. తండ్రి దేవా మాపై దయచూపుము, తండ్రి దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయచూపుము, యేసుక్రీస్తు రాజా
మీ బిడ్డలపై దయ చూపుము. భవనాత్మ దేవా మాపై దయ చూపుము. పావనాత్మ దేవా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల పితయైన భో సర్వేశ్వరా, నీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచనని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకుడైన అల్లం లూర్దురెడ్డి గారికి అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపుమని మిమ్మ బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా. ఏ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనము వరకు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనము వరకు. ఎవరైనా ఈ పలుకులను గ్రంథమున రాసి ఉంచినతో లేదా బానిని ఉలితో మరియు చిత్రికతో రాతిపై చెక్కి పదిలపరిచినతో ఎంత బాగుండును? నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడన భూమి మీద నిలిచి తీరునని నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. ఆయన నాకు పరాయివాడేమీ కాదు. నాలోని నా హృదయము సన్నగిలి ఒరుగుచున్నది. అతనిని ఎట్లు హింసింతుము? ఇతనిలో దోషములు ఎట్లు నిరూపింతుము అని మీరు ఆలోచించితిరి. కనుక నాకు ధైర్యము చెడినది. మరి ఆ విషయమునకు మూల కారణము అతనిలోనే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు ఖడ్గమునకు భయపడదురు. దేవుని తాపము మీపై రగులుకొనినది. మీకు తీర్పు తీర్చువాడు ఒకడు ఉన్నాడని మీరు గుర్తింపుడు. ఇది ప్రభు వాక్కు. జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది.
వాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నీతమా ఆ వాడిపోతుంది నీతమా రాలిపోతుంది నీతమా ఆ వాడిపోతుంది నీతమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు యేసు వారితో మీ హృదయములను కలవరపడనీయకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అటుల చెప్పను నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను తోమా ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గమెట్లు ఎరుగుదము అనెను అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమును తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము మాకది చాలును అనెను అందుకు యేసు ఇట్లనెను ఫిలిప్పు నేనింతకాలం మీతో ఉంటిని నన్ను తెలుసుకొనలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి యందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాంతట నేనే చెప్పుటలేదు కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మై డియర్ ఫాదర్స్ సిస్టర్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్లం లూర్ది రెడ్డి గారిని గురించి ఈ పరిశుద్ధ బలిపూజ ప్రారంభములో ఫాదర్ గారు తన 16 సంవత్సరాల అనుభవాలు ఎంత చక్కగా మనందరికీ వివరించి ఉన్నారు. అందువలన నేను లూర్ది రెడ్డి గారిని గురించి ఇప్పుడు ఏది కూడా చెప్పటం లేదు. ఈ సమయంలో మరణము అనే ఒక వాస్తవము మనము ఎలా తీసుకోవాలి, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి జ్ఞానస్నాన నీటిని మన మీద ఆయన చిలకరించి
మన ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం మరణానంతర జీవితమందు ఎంత నిరీక్షణ కలిగిస్తూ ఉంది అనే వాస్తవాన్ని మనం ఈ సమయం కాసేపు ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియపిల్లారా, ఈ ప్రపంచంలో ఒక్కసారి పుట్టి జన్మించిన ఒక మనిషికి మరణము తప్పదు. ఈరోజు కాకపోతే రేపు ఇక్కడ కూర్చున్న మీరు, ఈ వాక్యం బోధిస్తున్న నేను, మనమందరము ఇహలోక జీవిత యాత్ర ముగించి రానున్న తరముల కోసము ఈ ప్రపంచము, ఈ ఆస్తిపాస్తులు, ఇల్లు అన్నిటిని వదిలిపెట్టి మనమందరం వెళ్ళాలి. ఇది ఒక వాస్తవమే. కానీ మరణము అనే సత్యం మనకు దుఃఖం కలిగిస్తూ ఉంది. చండిబిడ్డలు తల్లి కడుపులోనే మిస్క్యారేజ్ వలన చనిపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. చిన్నపిల్లలు పుట్టి పెరిగి వారి శైశవ అవస్థలో చనిపోయిన కుటుంబ సభ్యులు ఏడుస్తారు. యువతి యువకులు చనిపోయిన కుటుంబ సభ్యులు ఎంతో వేదనతో ఏడుస్తారు. గృహావస్థావస్థలో సంసార కుటుంబ జీవితం జీవిస్తున్నప్పుడు భార్య కానీ భర్త కానీ మరణించిన తప్పకుండా కుటుంబ సభ్యులకి వేదన కలిగిస్తూ ఉంది. ఇంకా చివరిన ముసలి వయసులో వృద్ధాప్యములో చనిపోయినా కూడా అమ్మమ్మ కోసం, తాతయ్య కోసం పిల్లలు, మనవుడు, మనవరాలు ఏడుస్తారు. అందువలన ఒక మనిషి ఎప్పుడు చనిపోతూ ఉన్నారు అనేది ఒక ప్రసక్తి కాదు. ఎప్పుడు చనిపోయినా మరణం దుఃఖం కలిగిస్తూ ఉంది, అది వేదన కలిగిస్తూ ఉంటుంది. అది మనము మరచిపోలేం. చనిపోయిన వ్యక్తి యొక్క లోటు ఎవరూ పూడ్చలేరు. ఇది ఒక వాస్తవం. అందువల్ల మొట్టమొదటిగా అల్లం లూర్దరెడ్డి గారి ఆత్మనిశ్వతి అందరి కోసము ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన మీ అందరితో దేవి నమ్మ పేరిట నా మొట్టమొదట ఒక మనవి ఏమిటంటే, ఈ పరిశుద్ధ బలిపూజ అర్పించి మనము ఈ గుడి నుండి బయటకు వచ్చినప్పుడు ఈ ఒక వాస్తవము మనందరి మనసులో దృఢంగా మనం ముద్రించుకోవాలి. ఆ ఒక్క తలంపు మనిషి స్వభావాన్ని మార్చేస్తుంది. ఒకరోజు నేను ఈ శరీరం వదిలిపెట్టి, ఈ లోకం వదిలిపెట్టి, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి, పేరు ప్రతిష్టలు వదిలిపెట్టి ఒట్టి చేతితో నేను వెళ్ళిపోవాలి అనే వాస్తవం మనిషి అప్పుడప్పుడు గుర్తించుకుంటే స్వభావం మారుతూ ఉంది, క్యారెక్టర్ మారుతూ ఉంటుంది, మంచితనం కలుగుతూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది. వాస్తవమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించటానికి అది ఎంతో సహాయపడుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రెండవదిగా ఉపదేశకుని గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మంచి మాట మనం వింటూ ఉన్నాం. మీ దగ్గర బైబుల్ ఉంటే తీసుకుని ఒకసారి విందాం. ఉపదేశకుని గ్రంథం, ద బుక్ ఆఫ్ ఎక్లేసియాస్టస్ చాప్టర్ 7 వర్సెస్ 1-2. విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు. ప్రియులారా, విలువైన సుగంధ తైలం కంటే, పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు అని వాక్యం పలుకుతుంది. ఇంకా పుట్టిన రోజు కంటే పుట్టిన రోజు విలువైనది, మరణించిన ఒక రోజు విలువైనది. విందులు చేసుకుని ఇంటికి పోవుట కంటే, విందులు వినోదములు చేసుకునేటువంటి ఇంటికి వెళ్ళి ఆ పండుగలో ఆనందములో పాల్గొనటం కంటే, విచారముతో బాధతో కన్నీటితో ఏడుస్తున్న ఒక ఇంటికి పోవుట మేలు. మనందరి గమ్యము మృత్యువేనని బ్రతికి ఉన్న వారందరును గుర్తించుట మేలు. ప్రియులారా, ఇది ఈ రెండు వాక్యాలు మన జీవిత మూలాధారంగా మనం ఈరోజు తీసుకోవాలి.
అందరికీ ఏది ఇష్టమంటే బోత్ర జరుపుకుంటుండే పండగలు చేసుకుంటే విందులు వినోదములు జరుగుతూ ఉండే ఆనందం సంతోషం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళటానికే చాలామంది ఇష్టపడతారు. తినాలి, త్రాగాలి, సుఖపడాలి, ఎంజాయ్ చేసుకోవాలి. కానీ వాక్యం వెలుగుతూ ఉంది, అలాంటి ఒక ఇంటికి వెళ్ళటం కంటే మరణించిన ఏడుపులతో వేదనతో బాధలతో మృగుతూ ఉన్న ఒక ఇంటికి వెళ్ళటం మేలంట. ఎందుకంటే ప్రియపడ్డారా, అటువంటి ఒక ఇంటికి మనం అడుగుపెడితే వెళ్తే వాస్తవాన్ని నేర్పిస్తూ ఉంది. ఒకరోజు నేను కూడా అదృష్టం మనకుంటే, దేవుని కనికరం మనకుంటే, అల్లం లూర్దిగరెడ్డి గారిలాగా మన కోసము ఏడ్చే వాళ్ళు ఉంటారు, మనకి చక్కగా స్నానం చేయించి ఒక శవపెట్టెలో పెట్టే పడుకోపెట్టే వాళ్ళు ఉంటారు, బాధతో శవాన్ని మోసుకుంటూ గౌరవముతో మర్యాదతో ఒక పరిశుద్ధ బలిపూజ అర్పించి సమాధి చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు గమనించండి, 2020 చివరి గడియలో మనమున్నాం, డిసెంబర్ 31. మీకు తెలుసు ఈ సంవత్సరం అంతా కరోనా మహమ్మారి వలన ప్రియులారా కోట్ల మంది చనిపోయారు. శవాన్ని మోసుకొని పోయేది మనుషులు కాదు, పూజ చేయటానికి గురువులు లేరు, గౌరవముతో సమాధి చేయటానికి ఎవరూ లేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక సహోదరి నాకు చాలా వేదనతో బాధతో ఒక మాట చెప్పింది ఈ కరోనా మహమ్మారి టైంలో. ఆమె నాన్నగారు చనిపోయారు. అంటే నేను ఎవరిని నిందారోపణ చేయటానికి కానీ ఎవరిని వేళ్ళెత్తి చూపెట్టడానికి నేను చెప్పట్లేదు. నేను చెప్తున్నటువంటి నా భావం ఏంటంటే, అదృష్టం ఉంటేనే, దేవుని కృప ఉంటేనే ఇలాంటి లూర్దిరెడ్డి లాగా ఒక మంచి గౌరవంతో కూడిన పూజ కానీ అంతిమ క్రియలు కానీ మనకి లభిస్తుంది. ఆ సహోదరి ఎందుకు ఏడుస్తూ ఉందంటే, నాన్నగారు చనిపోయాడు ఈ కరోనా మహమ్మారి కాలంలో. యాక్చువల్లీ కరోనా వలన చనిపోలేదు, వేరే ఏదో జబ్బుబడి ఆయన చనిపోయాడు. ఫాదర్కి కాల్ చేసి, ఫాదర్ గారిని మా నాన్న చనిపోయాడు, ఇంటికి వచ్చి ప్రే చేస్తారని అడిగితే ఏ ఒక్క ఫాదరు ఇంటికి వెళ్ళలేదు. ఫాదర్ అన్నారంట, మీరు మీ నాన్నగారి శవాన్ని తీసుకుని సమాధి దగ్గరికి రండి అని చెప్పారంట. బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు, ఆ కుటుంబ సభ్యులే నాన్నగారి శవాన్ని ఇంటి దగ్గర నుంచి మోసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారంట. నాన్నగారి శవాన్ని దాదాపు ఒక 25-30 మీటర్ల దూరం పెట్టి ఒక ఫాదరు అంత దూరం నిలబడి గట్టిగా ప్రే చేసి ఇలా ఇసిరేసినట్లు దూరంగా నిలబడి తీర్థజలము చల్లించి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియపడ్డారా, ఆ కుటుంబ సభ్యులే ఆ నాన్నగారి శవాన్ని సమాధి చేసి వెళ్ళిపోయారు. కొన్ని శవాలని సమాధి చేసేది జేసీబీ మెషీన్. 20 శవాలు, 30 శవాలు, 40, 60 శవాలు మున్సిపాలిటీ ట్రక్కులు, మిలిటరీ ట్రక్కులు తీసుకొని పోయి వేస్ట్ పడేసినట్లు కుప్పలు కుప్పల్లాగా పడేసి మట్టి పూడ్చి పెట్టారు. ఇవన్నీ మన కళ్ళ ముందు మనం చూసాం గత 10 నెలలుగా. అందువలన ఈ అల్లం లూర్దిరెడ్డి గారి జ్ఞాపక ఈ పరిశుద్ధ బలి పూజలో మనమందరం జ్ఞాపకం ఉంచుకోవలసిన 2 విషయం ఏంటంటే, ప్రియపడ్డారా, చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకోవటం, వారి ఇంటికి వెళ్ళటం, వారి కోసం ప్రార్థన చేయటం, అలాంటి పరిశుద్ధ బలిభోజలో పాల్గొనటం మనకి దైవ భయం, దైవభక్తి నేర్పిస్తూ ఉంది.
వినయమును వినమ్రత నేర్పిస్తూ ఉంటుంది. జీవితం ఎంత హ్రస్వమైనదో అని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉపదేశకుల గ్రంథం 3:2 ప్రియపడ్డారా వాక్యం పలుకుతుంది, ప్రతి మనిషి ఈ ప్రపంచములో ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎన్ని నెలలు బ్రతకాలి, ఎన్ని రోజులు బ్రతకాలి, ఎన్ని గంటలు బ్రతకాలి అని దేవుని గ్రంథములో రాయబడి ఉంది అని వాక్యం పలుకుతుంది. అనగా దేవునికి తెలవకుండా ఎవరు ఈ లోకం వీడి వెళ్ళిపోవటం లేదు బిడ్డలారా. ఎందుకంటే ఈ ప్రభు యేసుక్రీస్తు పలికాడు, దేవునికి తెలవకుండా నీ తల వెండ్రుకలో ఒక్కటి కూడా ఊడి కింద పడదు అని ప్రభు పలికాడంటే, తల వెండ్రుకలు ఊడి కింద పడితే అది కూడా దేవుడు ఎరిగి ఉన్నాడంటే, ఒక మనిషి చనిపోవటం దేవునికి తెలవదా? ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని ఆయన సృష్టించాడు కాబట్టి. ప్రియపడ్డారా, ఏ వ్యక్తి మరణించినా అది ఆ మనిషి డాక్టర్ల వలన కాదు, మెడిసిన్ వలన కాదు, హాస్పిటల్స్ వలన కాదు, చికిత్సా విధి వలన కాదు బిడ్డలారా. దేవుడు రాసిచ్చినటువంటి ఆ సమయము పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఒక్కొక్కరు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే. ఆ మృత్యు పిలుపుని ఎవరు ఆపలేరు, ఆపలేరు. రుగురెడ్డి గారు హైదరాబాద్లో ఫాదర్ గారు చెప్పినట్లు, చికిత్స కోసం, స్కానింగ్ కోసం అప్పుడప్పుడు వచ్చేవారు. తన మాట పడిపోయి మాట్లాడలేని చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, జస్ట్ 2-3 వారాల క్రితం హైదరాబాద్ వచ్చి డివైన్ మర్సీ సెంటర్లో నన్ను కలవడానికి వచ్చారు. ప్రియులారా, నేను నాతో ఉన్నటువంటి మా టీం కూడా ఆయనతో పాటు ఏడ్చారు. ఎందుకంటే ఆయన మాట్లాడలేడు, 1. 2, నేను నాన్నని దివ్యసప్రసాద ఆరాధన మందిరానికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక కుర్చీలో కూర్చోపెట్టాను. నేను దగ్గర ఉండి మెల్లగా ఆయన మాట్లాడుతున్న మాట వింటూ ఉన్నా. నా కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అన్నాడు. నేను లూరెడ్డి గారి కోసం ప్రార్థన చేస్తూ ఉండే ఆయన దివ్యసప్రసాదం వైపు 2 చేతులు చాచి, అంటే హిందీలో వేసే బీక్ మాంగన, విచ్ మీన్స్ ప్రాణం కోసం దేవుణ్ణి వేదనతో అడగటం, ప్రభువా నీ చిత్తమైతే నా ప్రాణం ఇంకో 1 సంవత్సరం కానీ, ఇంకా 2 సంవత్సరాలు కానీ పొడిగిస్తే నేను నా జీవితం నీ సేవ కోసం అంకితం చేస్తాను అని ప్రియులారా ఆయన మొక్కుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఫాదర్ ఎంత చక్కగా చెప్పారు, దేవుని సేవలు, మానవ సేవలు, సువార్త పరిచర్యలో కదా 16 సంవత్సరాలు గడిపాడని ఫాదర్ చక్కగా చెప్పాడు. అక్కడ నా ముందు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, నాకు 1 సంవత్సరం నా ప్రాణం పొడిగిస్తే, ఇంకా 2 సంవత్సరాలు ప్రభు నాకు ఇస్తే నాకు నా నేను నా కోసం బ్రతకను, నీ కోసం బ్రతుకుతా, నీ కోసం జీవిస్తా, సువార్త పని చేస్తాను అని కన్నీటితో ప్రేయర్ చేశాడు. కానీ దేవుడు ప్రియులారా ఆయనకి ఆయువుని పొడిగించి ఇవ్వలేదు. అనగా 2021 ద న్యూ ఇయర్ చూడటానికి దేవుడు ఆయనకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక మానవ ఆలోచన నుండి ఎంతో వ్యత్యస్తమైనదిగా ఉంది. 3, ప్రియపడ్డారా, మరణం ఒక వ్యక్తికి నీతి న్యాయం చేకూరుస్తూ ఉంది. ఈ ప్రపంచంలో అన్ని విధాలుగా అనీతి, అక్రమము, నీతి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నాం. కానీ అందరికీ ఒకే నీతి, అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే స్థలం, ఒకే సమాధి, ఒకే 6 అడుగు మట్టి ఇచ్చి మానవులందరూ దేవుని సన్నిధిలో ఎత్తు తక్కువ లేకుండా అందరూ ఏకరీతిగా ఉన్నారని దేవుడు ఒక న్యాయం విధిస్తూ ఉన్నాడు ప్రియపడ్డారా మరణము ద్వారా. ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరికీ దేవుని సన్నిధిలో ఒకే న్యాయం మాత్రమే ఉంటుంది. ఒట్టి చేతితో వచ్చిన మనం ఒట్టి చేతితో ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటిది అనేటువంటి ఒక వాస్తవం ప్రియపడ్డారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటుంది.
ఒక ప్రశ్న అడగాలనుకున్నా మిమ్మల్ని. మరణం ఒక వ్యక్తికి లాభమా, మరణం ఒక వ్యక్తికి నష్టమా? ఐ రిపీట్, చనిపోవటం ఒక వ్యక్తికి మేలు కలిగిస్తూ ఉందా, లేదా మరణం ఒక వ్యక్తికి నష్టం కలిగిస్తూ ఉందా అని ప్రశ్నిస్తే నాకు తెలుసు మీరు రకరకాల ఆన్సర్స్ చెప్తారు. కొంతమంది అంటారు మరణం ఒక నష్టమే, చనిపోతే ఏ లాభం వస్తుంది, చనిపోతే ఏ మేలు కలుగుతుంది అని అనుకుంటారు. కానీ పునీత పౌలు గారు మనకు తెలియజేసిన ఒక రహస్యం ఏంటి ప్రియపడ్డారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జ్ఞానస్నానము ద్వారా ఆయనకి సాక్షిగా జీవిస్తున్న ఒక వ్యక్తి మరణించటం లాభమే అని వాక్యం పలుకుతూ ఉంది. మరణం ఎవరికి నష్టమంటే ఇహలోక సంపద, శరి సంపదలు, ఆరోగ్యం, ఇల్లు, కుటుంబము, ఉద్యోగము, ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు, ఇవి అన్నిటినీ ప్రాముఖ్యంగా ఇదే శాశ్వతమని అనుకున్న ఒక వ్యక్తికి మరణం నష్టమే. ఎందుకంటే కూడబెట్టిన ఆస్తి కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, పేరు ప్రతిష్టలు కానీ అది శాశ్వతంగా నశించిపోతూ ఉంది. కానీ దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి మరణించిన ఒక వ్యక్తికి పౌలు గారు పలికినట్లుగా మరణం ఒక లాభం. ఎందుకు లాభం అంటే ప్రియపడ్డారా, దానికి కొన్ని కారణాలు మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తూ ఉంటుంది. నంబర్ వన్, ప్రియపడి సహోదరి, ప్రియ సహోదరులారా, వీ హ్యావ్ ఎ బెటర్ హోమ్. మనకి ఒక మంచి భవనం ఉంది, మనకు మంచి ఒక ఇల్లు ఉంది. ఫాదర్ గారు సువిశేష పట్టణంలో చక్కగా చెప్పాడు, యోహాను సువార్త 14:1-2 నేను మీకోసం ఒక నివాస స్థలం ఏర్పరచడానికి నేను వెళ్తూ ఉన్నాను. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలదు, నేను అక్కడికి వెళ్ళి నీకోసం ఒక స్థలం ఏర్పాటు చేసి నేను మళ్ళా వత్తును. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకులు ఉండినట్లు నేను చేస్తాను అని యేసుక్రీస్తు పలికాడు. కాబట్టి ప్రియపడ్డారా, శిథిలము కాని నశించిపోని ఒక నిత్య నివాసము మనకి ప్రభు యేసుక్రీస్తు నందు ఉంది అనేటువంటి ఒక వాస్తవం ప్రియపడ్డారా మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ నేర్చుకుంటున్నాం. రెండవది ఏంటంటే, మనము ప్రతి ఆదివారము పండగ రోజులు మన విశ్వాస సంగ్రహము అనే ప్రార్థన చెప్తున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అనే ఒక ప్రార్థన మీకు తెలుసు. ఆ ప్రార్థన చివరిన ప్రియులారా మనం ఎలాంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నామంటే, మనకంటే ముందుగా మరణించిన వారందరితో కలిసి ఒక నిత్య ఆనందం, నిత్య జీవం మనకు ఉంది అనేటువంటి ఒక వాస్తవం. అది మన క్రైస్తవ విశ్వాసం అన్నమాట. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది కోడలనా వేలాది పొటేలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా మీరొక్కొక్కరు అల్లం లూర్దరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి కోసము మీరు ప్రార్థన చేయండి. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు మనం కానుకగా అర్పిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల క్యాథలిక్ విశ్వాస జీవితాన్ని యేసుక్రీస్తు శరీరముతో రక్తముతో దేవుడు పోషించి ఎంతోమంది గురువుల ద్వారా, ఎంతోమంది దేవుని సేవకుల ద్వారా లూర్దిరెడ్డి గారిని దేవుడు నడిపించాడు. నా శరీరం భుజించి నా రక్తం పానం చేయువారు నా యందును, నేను వాణి యందును ఉండాను, అంతిమ దినమున నేను వాణిని లేపుదును అని యేసుక్రీస్తు పలికిన ఆ వాక్కు ఈ అర్పణ సమయంలో జ్ఞాపకం ఉంచుకుందాం. తెలుసో తెలియక ఆ నాన్నగారు చేసిన పాపములు దోషములు మన్నించమని, ఆయనతో సహా మరణించిన మృతులందరి ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిద్దాం. ఉద్రిన స్థలములు పీడింపడుతున్న ఆత్మల నిత్య విశ్రాంతి కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా మరణించి దిక్కులేని ఆత్మలు ప్రార్థన చేయటానికి ఎవరూ లేనిటువంటి ఆత్మలను జ్ఞాపకం ఉంచుకుందాం. అల్లం లూర్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను దేవుడు ఓదార్చమని, ఓదార్చువాడైన పరిశుద్ధాత్మను బలపరచు ఆత్మ, నడిపించు ఆత్మ ఈ కుటుంబ సభ్యులకి నిరీక్షణను, నమ్మకమును, విశ్వాసం కలిగించమని ప్రార్థించండి. అలాగే లూర్దిరెడ్డి గారి ఈ అంతిమ యాత్రలో ఆయన పట్ల ఉన్న ప్రేమ వలన, కుటుంబ సభ్యుల పట్ల ఉన్న ఆప్యాయత వలన, ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసిన గురువులను, మఠగణ్యులను, స్నేహితులను, ఫ్రెండ్స్ని, రక్త సంబంధికులను దేవుడు హేరళముగా దీవించాలని ప్రార్థించండి. ఆయన ఆదరించిన పేద సాధకులే పరలోక నిత్య నివాసానికి లూర్దిరెడ్డి ఆత్మను ఆహ్వానించమని ప్రార్థిద్దాం. సువార్త పరిచర్య కోసం ఉదారంగా సహాయం చేసినటువంటి లూర్దిరెడ్డి మత్తయి సువార్త 10:42 వాక్యం పలుకుతుంది, నా నామములో చెంబుడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలం తప్పదు. ఆయన చేసిన అన్ని సహాయం, సువార్త పరిచర్య, పేదకులకు, పేద సాధకులకు ఇచ్చిన సహాయం దేవుడు రెట్టింపులుగా తిరిగి ప్రసాదించాలని ఈ అర్పణ వేళలో ప్రార్థించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపియున్నాము, మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తునందు మాకు ఉద్ధాన భాగ్యము కలదు నమ్మక వికసించినది మరణము తప్పదు సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదు వాగ్దానము మాకు ఊరెట్టనిచ్చుచున్నది ఓ దేవా నీ విశ్వాసులకు జీవితం మార్చునదే గాని నాశనమగుటలేదు ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచూ ఉన్నాము కావున దూదులతోనూ అరిదూదులతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక తలమన్నింటితో నిఘీభవించి మీ మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేంచి వాడు ధన్యుడు మహోన్నతమున హోసానా పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ మనం ప్రార్థిస్తున్నాం ఆ ఆత్మ మనల్ని ఓదార్చి బలపరచి విశ్వాసములో స్థిరపరచి మిగిలి ఉన్న మన జీవిత యాత్రలో మనకు ఆ ఆత్మ తోడుగా ఉండేలాగున ప్రార్థిద్దాం పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతయి మేము స్తుతించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీని నీతి సక్కుని భుజం పొడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము
విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము జేసువామి మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము మేము వేచి యుందుము కనుక తండ్రి మీ కుమారక్షణ ఆయుధముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణం స్మరించుచు ఆయన మరల వేయించిను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపము ఆధ్రమము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీ వెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్రమైన దేవమాత మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదశాస్త్రులతోనూ పునీతులతోనూ మమ్మును మోసభాగ్యునికి వారసులను చేయము ఏలయనా వీరి జ్ఞాపన ప్రార్థన నిర్వసహాయమునకై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్యయ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వేడిన వారందరినీ ముఖ్యంగా ఈనాడు మరణించినటువంటి మా సహోదరుడు లూద్రెడ్డిని దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్య ఆనందము పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. శక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ పైకి లేచి నిలబడి ఈ రెండు చేతుల పైకి లేపి యేసుక్రీస్తు మనల్ని నేర్పించిన ఆ పరలోకజవ ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలు నమ్మమ్మలని పాపము శోధన బలహీనతల నుండి పైశారిక ప్రభావాల నుండి అన్ని విధుల కీడుల నుండి విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కోసుకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియల కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని వరపేల, ఇదిగో నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని పలికిన
క్రీస్తు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తన్నెలరు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కాని నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక ఆమేన్ సిరులను అంది పుచ్చుకో శ్రీ యేసు దేహం జీవాహారం శ్రీ క్రీస్తు రక్తం జీవన గారి అంతిమ యాత్ర కృతజ్ఞతాంజలి. మొదట తండ్రి దేవునికి కృతజ్ఞతాంజలి చెల్లిస్తున్నాము ఆయనకి ఇచ్చినటువంటి జీవితానికి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అసత్యాన్నిండి సత్య మార్గానికి, చీకటి నుండి వెలుగునకు, మృత్యువు నుండి జీవానికి నడిపించిన మన ప్రభునకు పాదాభివందనాలు. 2 తిమోతి 4:7 ప్రకారం పునీత పౌలు నుడివినట్లు, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు పందెము ముగించితిని, విశ్వాసము నిలుపుకొంటిని అన్న వాక్యం అక్షరాలా నెరవేర్చుకున్నాడు మన లూర్ద్రెడ్డి గారు. మొట్టమొదట అల్లం లూర్ద్రెడ్డి గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలుపుచున్నాము. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియడం లేదు.
అనుకోని రీతిగా చిన్న వయసులోనే అందరి మన్ననలను అందుకొని అందరి మనసుల్లో మంచితనం మానవత్వంతో నిలిచిన మమతా మూర్తి మా మర్ది గారు అల్లం లూర్తి రెడ్డి గారు జీవించిన మరణించిన నేను ప్రభునకు చెందిన వాడనే అన్న రీతిగా జీవించిన ఆదర్శమూర్తి మన లూర్తి రెడ్డి గారు ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందేవాడు అందరికీ ప్రేమను పంచి నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న యేసు ప్రభు వాక్కులు అక్షరాలా ఆచరించిన ఆదర్శనీయుడే మన లూర్తి రెడ్డి గారు చేరుకొన్నావు శాశ్వత జీవిత పదం చేరుకొన్నావు శాంతి రాకుమారుని ఒడిలోనికే మూగబోయింది కంచుకంఠం ముగిసిపోయింది జీవిత పయనం ఇక కుటుంబ విషయానికి వస్తే అమ్మా నాన్నల అపురూప రత్నమై ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడవై నిర్మలకు నిత్య సంతోష భాగస్వామివై ఏకైక పుత్రికా రత్నమైన సుజితారెడ్డికి వజ్ర సంకల్పమై ధైర్యమై స్థైర్యమై మనవరాళ్ళిద్దరికీ రెండు కళ్ళలా ఆనందంతో చూసుకుంటున్న దీక్షితారెడ్డి అశ్వితారెడ్డికి మురిపాల తాతవై బంధుమిత్రాదులకు అనుబంధమై స్నేహితులు శ్రేయోభిలాషులకు మరువలేని నేస్తమై అందరి ఆదరాభిమానాలకు కొలువై 54 ఏళ్లకే తొందరపడి సెలవని భువి నుండి దివికేగితువని ఇది సత్యమైన నమ్మలేని నిజంగా అనిపిస్తుంది మా అందరికీ ఈనాడు తారవై నిలిచావు గగనాన అని మా నమ్మకం ఆగదు ఆగదు ఆగితే సాగదు జీవితం కాలచక్రంతో పాటు మనం కూడా ముందుకు ధైర్యంగా సాగాలి కదా మరి మా మరిది గారైన లూర్ది రెడ్డి గారిని గురించి రెండు మాటలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను మీ అందరికీ లూర్ది రెడ్డి ఎంత విశ్వాసంతో జీవించారో తెలుసు కదా ఇంత బాధలో వేదనలో కూడా తన విశ్వాసాన్ని వీడక సిద్ధపడ్డాడు తన అంతిమ యాత్ర కోసం మేము కూడా అదే విశ్వాసంతో జీవ కిరీటాన్ని దేవుడు కూడా సిద్ధపరచాడని గట్టి నమ్మకంతో విశ్వసిస్తున్నాము ప్రార్థించుదము మా ప్రభువైన ఓ సర్వేశ్వరా నీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారమందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారము మా కొరకు సిద్ధపరచును ఆహారముతో శక్తి పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మీ సోదరుడు అల్లం లూర్ది నిత్య జీవాహారపు బల్ల స్వద్ద క్రీస్తు విందులో పాగస్తుల మగునట్లు అనుగ్రహింపుము మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ఏలిన వారి మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల
సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడును గాక ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మన సోదరుడు అల్లం లూర్దిరెడ్డి గారి ప్రీతమును భక్తిపూర్వకముగా భూస్థాపితం చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢనమ్మికతో ప్రార్థించుదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యం అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఇతని పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింపమన మేపరియగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గముకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమునందునుగాక. దైవ పునీతులారా, ఇతనికి సహాయముగా రండు. దైవదూతలారా, ఇతనికి ఎదురు రండు. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. నిన్ను పిలచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాముడిలోనికి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశం ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధని ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ఓ దయామయ తండ్రి, మా సహోదరుని ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తులుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలు దయతో ఆలకింపుడు. ఈ మీ దాసునికై స్వర్గద్వారములు తెరువుడు. మేమందరము క్రీస్తునాథుని కలుసుకొందము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందునట్లు సహాయం చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. Thank you.
పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురీ